పొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకొని మల్లేపల్లి జడ్పీ హైస్కూల్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ గ్రంథి నాగబాబు, ఆర్ఎస్ కాపగంటి మురళీకృష్ణ, క్లబ్ ప్రెసిడెంట్ కాపగంటి వీరరాఘవరావు, సెక్రటరీ వరద శ్రీనివాస్, ట్రెజరర్ కొత్త వీర్రాజు, వాసవి సంఘం ప్రెసిడెంట్ పుప్పల భద్రారావు, ట్రెజరర్ గుళ్లపూడి సాయి మరియు సత్యబాబు, చిన్నారి, పత్తుల నానాజీ, వెంకటేశ్వర్లు, నానాజీ, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రం కావాలి, మా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరజీయ చేసి మన రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి సాధించారు. అమరులైన పొట్టి శ్రీరాములు మరియు ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనకు రాష్ట్ర ప్రతిపత్తి సంపాదించినటువంటి పొట్టి శ్రీరాములు గారు అందరి రాష్ట్ర అవతరణం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఈయన మద్రాసు రాష్ట్రంలో 1901 మార్చి 16 జన్మించడం జరిగింది. ఈయన ఒక పేదరిక కుటుంబంలో జన్మించారు. అయితే ఈయన బీటెక్ చేసి రైల్వేలో కేవలం 250 రూపాయలకు ఉద్యోగం చేస్తూ ముంబైలో ఉండగా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు సత్యాగ్రహంలోనూ ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం అనంతరం మద్రాసు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు భాష భేదాల కారణంగా అనేక ఇబ్బందులు గురవుతూ ఉండేవారు. ఆ విషయాన్ని ఆనాటి రాజాజీ గారి దృష్టిలో పెడితే ఆయన పెద్దగా రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పేసి ఆయన నోటీసులు తీసుకెళ్తే ఆయన పట్టించుకోలేదు. తద్వారా వీళ్ళు మీటింగ్ పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని సాధించాలంటే ఎవరో ఒకరు ప్రాణత్యాగ చాలా తీవ్రమైన పోరాటాలు చేస్తేనే కానీ మనకి ఆంధ్ర రాష్ట్రం సిద్ధించదు అని సమావేశంలో నిర్ణయించుకున్న మేరకు పొట్టి శ్రీరాములు గారు నేను ప్రాణత్యాగం చేసి అమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించే వరకు దీక్ష విరమించనని ప్రతిజ్ఞ పూని ఆయన మాట ప్రకారమే 58 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం ఫలితంగా ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది.